Trignometry. Trikonamiti. ఈ త్రికోణమితి ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు ఎల్హెచ్ఎస్ ఇస్తాడు, ఆర్హెచ్ఎస్ ఇస్తాడు. దగ్గర దగ్గరగా రెండు ఉంటాయి. మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేయాలి. లేదు ఒక్కోసారి మన కన్విన్స్ కోసం ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూఫ్ చేస్తాం. ఇక్కడ ప్రూవ్ దట్ త్రీ ఆఫ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆఫ్ సిక్స్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ సిక్స్ థీటా ఈక్వల్ టు 13. మనం ఆర్హెచ్ఎస్ తీసుకొని దీన్ని ప్రూవ్ చేయలేము. ఇదంతా కూడా ఎల్హెచ్ఎస్, అది ఆర్హెచ్ఎస్. ఈ త్రికోణ సమస్య అనేవి ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా బేసిక్ ట్రిగనోమెట్రీ మాత్రమే. ఇవి 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్లస్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి, తర్వాత ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి, ఐఐటి జేఈ వాళ్ళకి, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ సమ్ తీసుకుంటే త్రీ ఆఫ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆఫ్ సిక్స్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ సిక్స్ థీటా ఈక్వల్ టు 13 అని నిరూపించండి. అది ఇక్కడ యాంగిల్ చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ యాంగిల్ థీటా ఇచ్చాడు, అన్నింటిలో కూడా థీటానే ఉంది. యాంగిల్ ఒక్కోసారి థీటా ఇవ్వకుండా వేస్తాడు, అప్పుడేముంటుంది త్రీ ఆఫ్ సైన్ ఏ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ కాస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అండ్ సో అలా ఉంటుంది. లేదు ఆల్ఫా ఇస్తాడు, త్రీ ఆఫ్ సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అలా. యాంగిల్ అనేది ఈక్వల్గా ఉండాలి అన్ని చోట్ల కూడా, అన్ని పదాల్లో కూడా. అది జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేద్దాం. దీన్ని త్రీ స్టెప్స్లో చేస్తాం, మూడు భాగాలుగా. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సొల్యూషన్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏంటి, ఎల్హెచ్ఎస్ త్రీ ఆఫ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఆఫ్ ఫోర్ ప్లస్ సిక్స్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆఫ్ సిక్స్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ సిక్స్ థీటా. ఇది ఎల్హెచ్ఎస్, దీన్ని నంబర్ వన్ అనుకుంటున్నాం. దీనిలో ఇప్పుడు మనం ఈ వాల్యూ దాన్ని కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ తీసుకుందాం, త్రీ కాన్స్టెంట్ పెడితే అది వదిలేసి సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఫోర్ వాల్యూ ఎంత అవుతుందో చూడాలి. సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఫోర్ దిస్ ఈక్వల్ టు ఏదైతే దీన్ని సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఎయిట్ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఎలా రాస్తామో ఎయిట్ పవర్ ఆఫ్ ఎంఎన్ కదా, ఏది ఎలా ఇస్తే ఇలా రాయొచ్చు కదా. ఆ ఫార్ములా సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ ఆఫ్ ఫోర్ ఈక్వల్ టు సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు ఈ సైన్ థీటాని ఏ అనుకోండి, కాస్ థీటాని బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. ఏ స్క్వేర్ ఏంటంటే సైన్ థీటా, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ టూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈ బ్రాకెట్ లోపల దాన్ని ఎక్స్పాన్ చేసాం ఎలా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం. పైన ఇంకా స్క్వేర్ ఉంది కదా, అది రాసేస్తాం. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి దిస్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా గివ్స్ అస్ 1. ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత, 1. కాబట్టి ఒకటి రాస్తాం ఇక్కడ 1 మైనస్ 2 సైన్ థీటా
cos theta whole square. Marla ekra A minus B whole square formula chindi. E wakatini A no kundi, 2 sin theta cos theta and B no kundi, A minus B whole square. Then last the amount on the expand is 1 plus A square and 1 square. 1 square into 1 together plus B square. 2 sin theta cos theta whole square. And then amount on the 4 sin square theta cos square theta. And then plus 2 sin theta cos theta whole square. 2 square, 2 sin theta cos theta whole square and 2 square into sin square theta into cos square theta. 2 square into 4 together, that's rational. Minus 2ab, 2 into, a into 1, 2 into 1, 2. B into 2 sin theta cos theta. But 2 into 2 sin theta cos theta, and the amount only 4. 4 sin theta cos theta. This is equal to 1 plus, then I'll give you the equation number. 2. Equation number 2. Cut sin theta minus cos theta whole power of 4 equal to mth chin value 1 plus 4 sin square theta into cos square theta minus 4 sin theta into cos theta. Next. Then low 6 of sin theta plus cos theta whole square. Then enter this one sin theta plus cos theta whole square. Sin theta plus cos theta whole square. ఇప్పుడు ఏంటంటే సైన్ థీటాని ఏ అని కాస్ థీటాని బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇందాక ఏమొచ్చింది మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఇక్కడ ప్లస్ కాబట్టి మూడు పదాలు కూడా మనకు ప్లస్ వచ్చేస్తుంది ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ టూ ఏబి టూ ఇంటూ సైన్ థీటా ఇంటూ cos theta. This equal to sin square theta plus cos square theta into 1. 1 plus 2 sin theta into cos theta. Let be equation number 3. Din value vachindi. Din value kuda vachesthundi manaki. Next, sin square of 6 theta plus cos square of 6 theta value. Now we have to find. Kati din value ni directly cross chestunnamu. Plus 4 sin square theta cos square theta. One plus 4 sin square theta cos square theta minus 4 sin theta into cos theta. Equation number 2. Next, then sin theta plus cos theta whole square equal to 1 plus 2 sin theta into cos theta. Equation number 3. Sin theta plus cos theta whole square equal to 1 plus 2 sin theta into cos theta. Next. Sin square of 6 theta plus cos square of 6 theta equal to sin square theta whole cube plus cos square theta whole cube. E sin square of 6 theta ni sin square theta whole cube rasthunam. 3 2s 6 kada ala rasam. This equal to ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటాని ఏ అనుకోండి కాస్ స్క్వేర్ థీటాని బి అనుకోండి ఇందాక వాటిలో మనం సైన్ థీటాని ఏ అనుకున్నాం కాస్ థీటాని బి అనుకున్నాం ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటాని ఏ అనుకుంటాం కాస్ స్క్వేర్ థీటాని బి ఇది ఎలాగే ఉంటున్నప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అవుతుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా దాని ప్రకారం ఏ ప్లస్ బి
ఏంటంతా సైన్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఏ స్క్వేర్, ఏంటంతా సైన్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా అయితే పైన స్క్వేర్ ఉంది కదా మళ్ళా కాబట్టి ఫోర్ స్క్వేర్. ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా అని ఏమనుకున్నాం ఆ ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ అని ఏంటి ఏ రాసాం, పైన స్క్వేర్ ఉందంటే ఫోర్ స్క్వేర్ రాసాం అంటే రెండు స్క్వేర్లు వస్తాయి మీకు అక్కడ ప్లస్ బి స్క్వేర్. బి అంటే అంత కాస్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా ఫోర్ స్క్వేర్ మైనస్ ఏబి, ఏంటి అంత సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, దిస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే వన్, వన్ ఇంటూ అంటే సంథింగ్ అంటే సంథింగ్ అది వచ్చేస్తుంది. మిగిలింది మిగిలిన టర్మ్స్ రాస్తే మనం సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, దిస్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ తీటాని ఏ కదా మనం అనుకుంది అంటే ఇది అలా ఏమంటున్నప్పుడు ఏ స్క్వేర్, కాస్ స్క్వేర్ తీటాని బి అనుకున్నాం కాబట్టి బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాని మనం అప్లై చేయాలి ఇందులో, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి, దిస్ ఈక్వల్ టు ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఏంటి అంత సైన్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బి అంటే హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి, టూ టూ ఇంటూ అంటే దీని వాల్యూ రాస్తున్నాం ఇక్కడ టూ ఇంటూ ఏబి, టూ ఏబి టూ ఇంటూ ఏ, ఏంటి అంత సైన్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా టు బి అంటే కాస్ స్క్వేర్ తీటా. ఈ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాస్తే మనకు వచ్చిన స్టెప్ ఇది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ టూ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. రిమైనింగ్ స్టెప్ ఏంటి, మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, దిస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే వన్, వన్ స్క్వేర్ పైన స్క్వేర్ ఉంది వన్ స్క్వేర్, వన్ స్క్వేర్ అంటే వన్, వన్ మైనస్ టూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. అంటే సపోజ్ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా మొత్తాన్ని కానీ మీరు కే అనుకుంటే టూ కే మైనస్ కే, సారీ మైనస్ టూ కే మైనస్ కే ఏమన్నా మొత్తం కూడా మైనస్ త్రీ కే అంటే మైనస్ త్రీ కే ఎంత సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, అది దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ త్రీ. అంటే సైన్ ఫోర్ ఆఫ్ సిక్స్ థియేటర్ ప్లస్ కాస్ ఫోర్ ఆఫ్ సిక్స్ థియేటర్ దీన్ని ఎక్స్పెన్స్ చేస్తే దీని వాల్యూ కనుక్కుంటే హౌ మచ్ వీ గాట్ వన్ మైనస్ త్రీ సైన్ స్క్వేర్ థియేటర్ ఇంటూ కాస్ స్క్వేర్ థియేటర్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ త్రీ, సారీ ఫోర్, ఈక్వేషన్ నంబర్ ఫోర్. కాబట్టి ఈ స్టెప్ని పైన రాసేద్దాం. వన్ మైనస్ త్రీ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, ఈక్వేషన్ నంబర్ ఫోర్. ఇప్పుడు ఆల్ దీస్ వాల్యూస్ టూ త్రీ ఫోర్
on substituting the values of 2, 3 and 4 in 1. We will get answer RHS. First, in the LHS, this one, the LHS equal, therefore, LHS equal to 3 of e sin theta minus cos theta whole power of 4. The value of this is the second equation. This is the value. And then 1 plus 4 sin square theta into cos square theta minus 4 sin theta into cos theta. Then value plus 6 of sin theta plus cos theta whole square value. And the third equation. 1 plus 2 sin theta into cos theta. 6 of 1 plus 2 sin theta into cos theta plus 4 of దీని వాల్యూ దాని వాల్యూ ఏంటి ఫోర్త్ ఈక్వేషన్ 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా దిస్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే 3 ఆఫ్ 1 3 ప్లస్ 3 ఇంటూ 4 12 సైన్ స్క్వేర్ థీటా into cos square theta minus 3 into 4 12 sin theta into cos theta plus 6 into 1 6 plus 6 into 2 12 sin theta into cos theta plus 4 into 1 4 minus 4 into 3 12 sin square theta into cos square theta ఇది చూడండి 3 ప్లస్ అలా వచ్చేసింది. ఇక్కడ ప్లస్ 12 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఉంది. ఇక్కడ మైనస్ 12 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ మైనస్ 12 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ 12 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈ రెండు క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూస్ 3 ప్లస్ 6 ప్లస్ 4 ఈక్వల్ టు 9 ప్లస్ 4 13 ఇది RHS రిక్వైర్డ్ ఆన్సర్. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ట్రిగ్నోమెట్రీలో ఇచ్చిన ఫార్ములను బట్టే ఫాలో చేస్తాము ఫాలో అవుతాము. అనేక పద్ధతులు చేయొచ్చు. వాడు ఆన్సర్ ఏమి అడిగాడు ఆన్సర్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. సెకండ్ వన్ ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆఫ్ 4a ప్లస్ 2 కాస్ స్క్వేర్ a ఆఫ్ 1 మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ a ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ 4a. ఇది ఇచ్చిన సమ్. ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆఫ్ 4a ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ సైన్ 1 బై 2 కాస్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ a ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ 4a. LHS తీసుకుని RHS ప్రూవ్ చేద్దాం. LHS ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆఫ్ 4a ప్లస్ 2 కాస్ స్క్వేర్ a ఆఫ్ 1 మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ a. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆఫ్ 4a ప్లస్ ఇవి సమ్స్ అన్ని ఎలా గుర్తుంటే మనం ప్రాసెస్ అంతా ఎలా గుర్తుంటుంది ఏంటి అంటే ముందు మనకి కనిపించే స్టెప్ రాస్తూ ఉండండి. ఇక్కడ 2 కాస్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ అన్నాడు. అంటే 2 కాస్ స్క్వేర్ ఇంటూ ఈ వాల్యూ ఈ రెండింటి ముందు మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం.
కాబట్టి cos square 4a plus 2 cos square a మల్టిప్లై చేస్తాం 2 cos square a ని ఈ రెండుని మల్టిప్లై చేస్తే 2 cos square a into 1 2 cos square a minus 2 cos square a 2 cos square into 1 2 cos square a by secant square a this equal to cos square 4a plus 2 cos square a minus 2 cos square a into cos square a మనకి ఇచ్చిన సమయము cos లోను plus secant లో ఉంది మనం ప్రూవ్ చేసిన sin లో ఉంది sin ఫంక్షన్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు cos లోకి వచ్చేసింది ఈ cos లోకి వచ్చినని మనం పూర్తిగా sin లోకి మార్చుకోవచ్చు ఇక్కడ minus 2 cos square a by secant square a ఉంది కదా ఇది 2 cos square a రాశాం ఇక్కడ 1 by secant square a కదా ఇది 1 by secant square a 1 by secant square a అంటే cos square a అది రాశాం ఇక్కడ this equal to cos square of 4a plus 2 cos square a minus cos square a into cos square a 2 into cos square of 4a cos square into cos square into cos square of 4a 1 by కావాలంటే 1 by secant square a 1 by secant square a equal to cos square a formula this equal to 2 cos square a ఇక్కడ cos square 4a minus 2 cos minus 2 cos square 4a అంటే cos square 4a లో పాజిటివ్ సైన్ ఉన్నది ప్లస్ లో ఒకటి ఉంది మైనస్ రెండు ఉన్నాయి 1 minus 2 అంటే minus 1 కాబట్టి minus cos square 4a లేదు ఇంకా మీకు అర్థం కాదు cos square 4 ఇంకే అనుకోండి k k minus 2k k minus 2k అంటే minus k అదే రాశాం 2 cos square a minus cos square 4a ఇప్పుడు cos square a ని కామన్ తీయొచ్చు cos square a ని కామన్ తీస్తే 2 minus ఇక్కడ cos square 4 అంటే cos square a ని cos square మల్టిప్లై చేస్తేనికి ఇది వచ్చింది అంటే cos square a ని కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది ఇంకొక cos square a ఉంటుంది 2 cos square a this equal to మనం ఆన్సర్ సైన్ లో ఉంది కాబట్టి cos స్క్వేర్ అంటే సైన్ లో రాసుకోవచ్చు ఏం రాయొచ్చు 1 మైనస్ sin స్క్వేర్ a ఇంటూ cos స్క్వేర్ అంటే రాసాం 1 మైనస్ sin స్క్వేర్ a అని ఎలా sin స్క్వేర్ a plus cos స్క్వేర్ a equal to 1 దాని నుండి 2 మైనస్ ఆఫ్ cos స్క్వేర్ అంటే దీని కూడా 1 మైనస్ sin స్క్వేర్ a గా రాస్తున్నాం this equal to 1 minus sin square a into 2 minus 1 bracket open just now plus sin square a one minus this that equal to cross now one minus sin square a into 2 minus 1 అంటే 1 1 plus sin square a suppose sin square a ని ఏ అనుకున్నాం అనుకోండి 1 minus a into 1 plus a ఒకటిని ఏ అనుకోని లేదు ఒకటిని ఏ అనుకోండి సైన్ స్క్వేర్ ఇన్ బి అనుకోండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ వన్ స్క్వేర్ ఇంటూ వన్ కదా మైనస్ బి స్క్వేర్ బి అంటే ఎంత సైన్ స్క్వేర్ ఏ అని సైన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ ఏంటి వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ హోల్ ఏ చూస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ దిస్ ఈక్వల్ టు RHS. Therefore, LHS equal to RHS. In the one question formula into the sin square a plus cos
cos square a equal to 1. ఇది అందరికీ తెలుసు. sin square a plus cos square a equal to 1. ఆ ఫార్ములా కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే sin square a కూడా 1 minus cos square a అవుతుంది. లేదా cos square a కూడా 1 minus sin square a అవుతుంది. నెక్స్ట్ prove that tan A plus secant A minus 1 by tan A minus secant A plus 1 equal to 1 plus sin A by cos A 1 plus sin A by cos A. LHS this one. Solution LHS equal to tan A plus secant A minus 1 by tan A minus secant A plus 1. Let be equation number 1. Then you go to number 1. Manaki tan or secant lundi. Ichina problem tan or secant lundi. Manayo kanukos ni sine cos lundi. ముందు tan secant ఫార్ములా ఏ ఉందో చూసుకోవాలి. tan secant ఫార్ములా ఏ ఉంది? secant square a minus tan square a equal to 1. secant square a minus tan square equal to 1. secant a ని a ని tan a ని b అనుకుంటే a square minus b square. a square minus b square అంటే a plus b into a minus b. ఆ విధంగా రాస్తే secant a plus tan a into secant a minus tan A equal to 1 అవుతుంది. ఇప్పుడు మనకు అవసరం బట్టి మనం ఏం secant A plus tan A equal to రాయొచ్చు. secant A plus tan A equal to ఉంది 1 by secant A minus tan A అవుతుంది. లేదు secant A minus tan A అంటే secant A minus tan A equal to 1 by secant A plus tan A అవుతుంది. ఒకటి రాద్దాం secant A plus tan A equal to 1 by secant A minus tan A. And if you plus one day, minus one day. If you minus one day, plus one day. The end of the tan A minus secant A, secant A minus tan A only. Mala tan A plus secant A only. Secant A plus secant A plus tan A and tan A plus secant A and take that is only. కాబట్టి మనం దీనిలో న్యూమరేటర్ కనుక మనం తీసుకుంటే ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయొచ్చు. న్యూమరేటర్ ఏంటి ఇక్కడ అంటే లవం tan A దాని వాల్యూ ఏమంటే చూద్దాం. tan A ప్లస్ secant A మైనస్ 1 tan A ప్లస్ secant A మైనస్ 1 ఈక్వల్ టు ఈ tan A ప్లస్ secant A బదులు ఏం రాయొచ్చు మనం 1 బై secant A మైనస్ tan A రాయొచ్చు. 1 బై secant A మైనస్ tan A ఇది రాశాం మైనస్ 1 దిస్ ఈక్వల్ టు అయినా tan A ప్లస్ secant A బదులు అది ఎందుకు రాయాలంటే మనం ఆన్సర్ కోసం ఏదో ఒకటి చేయాలి కదా అలా చేస్తున్నాం. దిస్ ఈక్వల్ టు ఇక్కడ 1 అంటే 1 బై 1 కదా ఎల్సిఎం ఎంత అవుతుంది secant A మైనస్ tan A కాబట్టి 1 మైనస్ ఆఫ్ ఇది ఏంటి కదా 1 మైనస్ ఆఫ్ secant A మైనస్
tan A. This is equal to brackets open AD. 1 minus secant A minus minus plus plus tan A by secant A minus tan A. కాబట్టి tan A plus secant A minus 1 వాల్యూ వచ్చింది 1 minus secant A plus tan A by secant A minus tan A వచ్చేసింది. ఇది రెండు అనుకోండి, సపోజ్ దీన్ని తీసుకెళ్ళి పోలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ 2 ఇన్ 1 tan A plus secant A minus 1 value. 1 minus secant A plus tan A by secant A minus tan A. ఇదంతా కూడా ఏంటి, దీని వాల్యూ, దీని వాల్యూ ఎంత, 1 మైనస్ సీకెంట్ ఏ ప్లస్ టెన్ ఏ బై సీకెంట్ ఏ మైనస్ టెన్ ఏ న్యూమరేట్ వాల్యూ. హోల్డెడ్ బై రాయాలి కదా, అంటే ఇక్కడ ఏమవుతుంది 1 బై అవుతుంది, లేదా దీన్ని ఇక్కడ ఇంటూగా రాసుకోవచ్చు, ఇంకొక డినామినేటర్ రాయాలి టెన్ ఏ మైనస్ సీకెంట్ ఏ ప్లస్ 1. ఇక్కడ చూడండి ప్లస్ టెన్ ఏ, ప్లస్ టెన్ ఏ ఉంది, మైనస్ సీకెంట్ ఏ ఉంది, ప్లస్ వన్ ఉంది. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయిగా, బ్రాకెట్ వేసి క్యాన్సిల్ చేద్దాం, క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు 1 బై రిమైనింగ్ టర్మ్ సీకెంట్ ఏ మైనస్ టెన్ ఏ. 1 బై సీకెంట్ ఏ మైనస్ టెన్ ఏ. 1 బై సీకెంట్ ఏ మైనస్ టెన్ ఏ అంటే రాయొచ్చు, సీకెంట్ ఏ ప్లస్ టెన్ ఏ రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ టెన్ ఏ. దిస్ ఈక్వల్ టు సీకెంట్ ఏ, మనకు ఇచ్చిన ఆన్సర్ సైన్ కాస్ట్లో ఉంది కదా, ఇప్పుడు సీకెంట్ ఏ వాటికి మార్చాలి. సీకెంట్ ఏ అంటే 1 బై కాస్ ఏ ప్లస్ టెన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ. ఈ రెండింటిలో ఎల్సిఎం ఒకటి డినామినేటర్ ఒకటే కదా, కాస్ ఏ కాస్ ఏ అంటే ఎల్సిఎం కాస్ ఏ అవుతుంది. కాస్ ఏ పైన 1 ప్లస్ సైన్ ఏ. కాబట్టి దీన్ని చేస్తే వచ్చి మనకి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. దిస్ ఈక్వల్ టు ఆర్ హెచ్ఎస్. ఈ ట్రిగ్నోమెట్రీ అనేవి, ట్రిగ్నోమెట్రీ సమస్యలు నేను చెప్తున్నాను అంటే అవి పాలిటెక్నిక్ వాళ్ళకి టెన్త్ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ ఎంసెట్ జేఈ రాసే వాళ్ళకి అన్నీ అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఇంకా సమస్యలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి.